హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను ఈ చీరతో అమ్మవారికి మడికట్టు చీరను ఎలా కట్టచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో డీటెయిల్స్కి వెళ్ళిపోదామా? డీటెయిల్స్కి వెళ్ళే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మవారికి మడికట్టు చీర కట్టేటప్పుడు మనకి బాడీ ఒక కలరు, పళ్ళు ఒక కలర్ అయ్యుండి, అండ్ మనకి బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ అయితే లుక్ చాలా బాగుంటుంది. ముందుగా మనం శారీని నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత పళ్ళుకి కొంచెం అటుగా మనం అంతా వదిలేసి దాని తర్వాత బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం ప్లీట్స్ చేసుకోవాలి. అండ్ కొన్ని కొన్ని ప్లీట్స్ కలిపి ఒక క్లిప్ను పెట్టుకోవాలి. అలాగ కొన్ని బంచెస్ అనేవి మనము అలాగ ప్లీట్స్ చేసుకుంటూ క్లిప్ పెట్టుకుంటూ ప్లీట్ చేసుకుంటూ క్లిప్ పెట్టుకుంటూ అలాగ నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. సరిగా ఇలాగ 4 to 5 బంచెస్ అయితే మనకు వస్తాయి. దీని తర్వాత మనం ఇప్పుడు పళ్ళు పాటిని తీసుకుని నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఆ పళ్ళు పాటు కూడా నీట్గా మనకి బార్డర్ కనిపించేటట్టు, 2 సైడ్స్ బార్డర్ ఉండేటట్టు మీరు మడత పెట్టి దాన్ని కూడా 2-3 క్లిప్స్ పెట్టుకుని, అంటే మీ కన్వీనియన్స్ బట్టి మీకు కొంచెం క్లిప్స్ ఎక్కువ కావాలి అంటే మంచిగా స్టెప్ బై స్టెప్ మీరు ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్కి 2-3 క్లిప్స్ అనేవి నీట్గా పెట్టుకోండి లెంత్ వైజ్ మొత్తానికి. పళ్ళు కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత క్లిప్స్ పెట్టేసిన తర్వాత బాడీ పార్ట్కి వచ్చేసి ఓన్లీ పైనే క్లిప్స్ పెట్టాము. సో మధ్యలో కూడా నీట్గా మనం క్లిప్స్ పెట్టుకుంటే మనకి కట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ వరకు మనం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక రోప్ తీసేసుకొని మనం అక్కడ పెట్టుకున్న వెజల్కి కట్టేసి ప్లీట్స్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. I can't see the end, but we'll see it through. మధ్యలో మనకి మధ్యలో కొంచెం అటు ఇటు సెంటర్లో ఏదైతే ప్లీట్స్ ఉంటాయో అవి తీసుకొని అలా ఫోల్డ్ చేసి మనం పైన మళ్ళీ ఇంకొక రోప్ కడితే మనకి ఇక్కడ ఏంటంటే మధ్యలో నుంచి మనకి మడికట్టు కట్టినప్పుడు ఎలా అయితే లుక్ వస్తుందో అలా నీట్గా మనం నీట్గా అరేంజ్ చేసుకొని కట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ అమ్మవారి కలసం పెట్టేసి అండ్ అమ్మవారి ఫేస్ పెట్టేసిన తర్వాత పూలదండలు పెట్టేసిన తర్వాత నేనైతే పేపర్స్ని అటు సైడు ఇటు సైడు చీరకి కింద పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఒత్తుగా కుచ్చీలు ఉన్నట్టు కనపడుతుంది.
పడుతుంది. సో ఈ టిప్ని మీరు ఫాలో అయితే మీ లుక్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం నగలు పూలు అన్నీ పెట్టేసి అమ్మవారికి అలంకరించేస్తే అంతేనండి ఈజీగా మనం మడికట్టు వే ఆఫ్ శారీ డ్రేపింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నచ్చిందా ఈ వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.